सो हाई फ्रेंड्स ना पेर दुर्गा चुनाव दुर्गा टेक् फ्रेंड्स वाले मैं चैनल ट्रेस टेक्नीस फर्स्ट टेक्नीस ईक्यू दी आक्यू वाले अला मन इंडिया मार्क क्रोता मोबाइल तैयार ईक्यू जेड थ्री अच्छे और मैं मोबाइल को ऐक्चुअल दीनों प्रासेस चूसको मैं स्नैपड्रैगन संबंधी 768 5G प्रासेस मोबाइल इंडिया फर्स्ट प्रासेसर यह प्रासेसर तो जो ये मोबाइल से 5G प्रासेसर ऐक्चुअल स्नैपड्रैगन 768 अने ఇంకా దీని స్పెసిఫికేషన్ మనకి 4400mAh బ్యాటరీ విత్ 55W ఫ్లాష్ టచ్ సపోర్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకా అంతే కాకుండా దీని కెమెరా కొంచెం మాడితే మనకి 64MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది అన్నమాట. శాంసంగ్ సంబంధించిన ఐసోసెల్ GW3 సెన్సార్ అయితే వాడారు. పర్లేదు మంచి ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయగలదు ఈ కెమెరా కూడా. ఇంకా దీని డిస్ప్లే గురించి మాడితే మనకి 6.58 inches ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ విత్ IPS డిస్ప్లే అయితే వాడారు. ఇది ఒకటే కొద్ది కాంప్రమైజ్ అని అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క డిస్ప్లే అనేది దీని ప్రైస్ సెగ్మెంట్ కూడా చాలా మంచి ప్రైస్ సెగ్మెంట్లోని తీసుకొచ్చారనమాట. బేసి వేరియంట్ 6+128GB వేరియంట్ చూసుకుంటే మనకి 19,990 రూపాయలు అయితే పడుతుంది. అంటే 20,000 రూపాయలకి మనకి బేస్ వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట. 6GB ర్యామ్ విత్ 128GB స్టోరేజ్తో ఇంకో వేరియంట్ దీనిలో తీసుకొచ్చారనమాట. 8+128GB వేరియంట్ అని చెప్పేసి దీని ప్రైస్ చూసుకుంటే 20,990 రూపాయలు అయితే పెట్టారు. అయితే దీనిలో ఇంకో అడ్వాంటేజ్ కూడా ఈ మొబైల్లో అది సరికి ఏంటంటే ఇప్పుడు 8GB ర్యామ్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం 8GB ర్యామ్కి మామూలుగా మన మొబైల్లో స్టోరేజ్ ఉంటుంది కదా 128GB, దాని నుంచి ఒక 3GB విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ దీనిలో అంటే 8+3GB విర్చువల్ ర్యామ్ అంటే 3GB విర్చువల్ ర్యామ్ కూడా యాడ్ అయింది అనమాట. అంటే 9, 10, 11GB అయితే మనకు ర్యామ్ అయితే మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. అలా కొత్త టెక్నాలజీ అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. అంతేకాకుండా దీనిలో మనకి బాటమ్ సైడ్ టాప్ సైడ్ మనకి ఆల్ సైడ్స్ నుంచి సిగ్నల్ రిసెప్షన్ ఇది ఒక ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. అంటే ఫోన్ మాడేటప్పుడు మనకు ఒకసారి సిగ్నల్ సరిగ్గా పట్టుకుంటాం ఎట్ట పడితే పట్టుకుంటాం వల్ల. కానీ ఈ మొబైల్లో ఆ యొక్క ఫెసిలిటీ అయితే ఉంది. మనం ఎట్లా కాంటే అట్లా పట్టుకున్నా సరే మనకి సిగ్నల్ రిసెప్షన్ అయితే చాలా బాగుంటుంది ఈ మొబైల్లో. ఇంకా ఫైనల్ వేరియంట్ చూసుకున్నా మనకి 8+256GB స్టోరేజ్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 22,990 రూపాయలు అయితే పెట్టారు. అంటే 23,000 రూపాయలు అయితే పెట్టారు అనమాట. పర్లేదు మొబైల్ అయితే బాగానే ఉంది. 20,000కి కరెక్ట్గా ఒక మొబైల్ చూస్తానంటే ఈ మొబైల్ లుక్ వేయచ్చు. రేపు మన ఛానల్లో ఇంకో వీడియో కూడా లభిస్తుంది అనమాట. రియల్మీ X1 వర్సెస్ ఐక్యూ నేను ఇప్పుడు తీసుకొచ్చే మొబైల్ Z3 ఈ మొబైల్కి ఒక కంపారిజన్ వీడియో కూడా చేస్తాను. రెండు మొబైల్స్ అయితే 20,000 లోపల హిట్ మొబైల్సే. దానిలో ఇంకా డీటెయిల్గా మాడుకుంది ఈ మొబైల్స్ గురించి ఇంకా అడ్వాంటేజ్గా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి కూడా మొత్తం మాడుకుందాం. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ చూసుకుంటే మనకి పోకో దగ్గర నుంచి పోకో కూడా ఇవాళ ఒక లాంచ్ ఈవెంట్ అయితే కనెక్ట్ చేసింది. దానిలో పోకో M3 Pro అని చెప్పేసి ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది అనమాట. యాక్చువల్గా ఇది కూడా 5G మొబైలే. ఇప్పుడు నా చెప్పిన మొబైల్ కూడా 5G మొబైలే. యాక్చువల్గా ఇప్పుడు ఈ మొబైల్ కూడా 5G మొబైలే. కాకపోతే దీనిలో ప్రాసెసర్ అయితే మారుతుంది అనమాట. డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 ప్రాసెసర్ అయితే వాడారు. యాక్చువల్గా ఈ ప్రాసెసర్ కూడా 7nm బిల్డ్ ప్రాసెసర్. కొద్దిగా బ్యాటరీ ఎఫిషియెంట్ ఉంటుంది అనమాట ఈ ప్రాసెసర్లో. నా చెప్పిన ప్రాసెసర్ ఇప్పుడు ఇది కూడా రెండు. యాక్చువల్గా ఇది Realme 8 5G వేరియంట్ ఏదైతే ఉందో దాని కాంపిటీషన్ అని చెప్పేసుకోవచ్చు. ఈ మొబైల్ సేమ్ యాక్టీజ్గా అయ్యే ఫీచర్స్ ఉంటాయి. 90Hz రిఫ్రెష్ IPS డిస్ప్లే అయితే వాడారు. 6.5 inches రేషియో విత్ ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్తో. అంతేకాకుండా ఇది రిఫ్రిజిరేటర్ మనకి అడాప్టివ్ అనమాట. మనకి మామూలుగా గేమ్స్ ఆడేటప్పుడు 90Hz మారుతుంది. మామూలుగా మూవీ చూసేటప్పుడు 30Hz వస్తుంది. మీడియం గేమ్స్ ఆడేటప్పుడు 60Hz వస్తుంది. అంటే మన స్క్రీన్ పర్ఫార్మెన్స్ బట్టి ఇది రిఫ్రిజిరేటర్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్లీ పెట్టుకుంటే మనకి ఇది ఒక బ్యాటరీ సేవింగ్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది ఈ మొబైల్లో. ఇంకా బేసిక్గా దీని కెమెరాస్ గురించి మారితే మనకి 48MP మెయిన్ కెమెరాతో వస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా బ్యాటరీ గురించి మాడితే మనకి 5000mAh బ్యాటరీ విత్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఇది యాక్చువల్గా దీని కాస్ట్ చూసుకుంటే మనకి 14,000 అయితే ఉందన్నమాట. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద మనకి వీళ్ళు 13,500 రూపాయలకి అయితే ఇస్తున్నారు. 4+64GB వేరియంట్ అయితే ఇంకో వేరియంట్ కూడా తీసుకొచ్చారు దీనిలోనే 6+128GB వేరియంట్ అని చెప్పేసి. దీని కాస్ట్ చూసుకుంటే మనకి 15,000 అవుతుంది. అంటే 16,000 రూపాయలు పడుతుంది అనమాట. ఈ రెండు వేరియంట్స్ అయితే ఈ మొబైల్ అయితే తీసుకొచ్చారు. ఇవాళ పోకో వాళ్ళు పర్లేదు తీసుకోవచ్చు. ఇంట్రడక్షన్ ఆఫర్ కింద రెండు వేరియంట్స్ మీద ఒక 500 రూపీస్ అయితే లెస్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రడక్షన్ ఆఫర్లో దీన్ని పర్చేస్ చేయండి. జూన్ 14 నాడు అయితే దీని సేల్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఫ్లిప్కార్ట్ ద్వారా. చూసుకుంటే మనకి BGMI దగ్గర నుంచి అంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ అండి దగ్గర నుంచి అంటే పబ్జి దగ్గర నుంచి వీళ్ళు యాక్చువల్గా రీసెంట్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. ఇట్స్ ఆల్మోస్ట్ టైమ్ టు గెట్ చికెన్ డిన్నర్ అని చెప్పేసి. అంటే అతి త్వరలోనే మనకి ఈ బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అని చెప్పేసి అంటే రీబ్రాండ్ ఆఫ్ పబ్జి అని చెప్పేసి అనుకోవచ్చు మనం వస్తుంది అనమాట. యాక్చువల్గా రూమర్స్ ప్రకారం అయితే జూన్ 18 నాడు అయితే వస్తుందని చెప్పి మనకి రూమర్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం ఇది కన్ఫర్మ్ అయిద్దాం ఫేక్ అయిద్దాం. నెక్స్ట్ చూసుకున్నాం మనకి రియల్మీ దగ్గర నుంచి. రియల్మీ వాళ్ళు ఒక సైలెంట్గా ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు మా ఇండియన్ మార్కెట్లోకి. అంటే ఎంట్రీ లెవెల్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ఆన్లైన్ క్లాసులకి ఈ మొబైల్ చాలా బాగుంటుంది. రియల్మీ C25S అని చెప్పేసి ఒక మొబైల్ని అయితే ఈ మొబైల్ చూసుకుంటే బేసిక్ స్పెసిఫికేషన్ హీరో G85 4G ప్రాసెసర్ అయితే వాడారు. 6000mAh బ్యాటరీ ఉంటుంది. 13MP కెమెరా ఉంటుంది. అంతేకాకుండా 6.5 inches HD+ రెజల్యూషన్ డిస్ప్లే అయితే వాడారు. యాక్చువల్గా సేమ్ యాస్టీ స్పెసిఫికేషన్ రియల్మీ నార్జో 30A మొబైల్ కూడా ఉంది. యాస్టీస్ వేల కంపెనీలోనే మరి ఎందుకు తీసుకొచ్చారు నాకు అర్థం కలిసి. రియల్మీ C25S అని చెప్పేసి ఈ మొబైల్ని ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే అంతే బెటర్. 10,000 రూపాయలు అది బెటర్. బేస్ వేరియంట్ 4GB RAM ప్లస్ 64GB వేరియంట్. చూసుకుంటే మనకి OnePlus దగ్గర నుంచి OnePlus రేపు జూన్ 10 నాడు ఒక లాంచ్ ఈవెంట్లో ఒక మొబైల్ అయితే లాంచ్ అవ్వదు కదా OnePlus Nord C అని చెప్పేసి. అయితే దాని తర్వాత వీళ్ళు ఇంకొక మొబైల్ కూడా తీసుకొస్తారంట జూలైలో.
కొన్ని లీక్ జరుగుతున్నాయి. వన్ ప్లస్ నాట్ టూ అయ్యే అవకాశం ఉందని చెప్పి కొన్ని లీక్ జరుగుతుంది తెలుస్తున్నాయి. మరి చూద్దాం అది ఎటువంటి స్పెసిఫికేషన్తో ఏ ప్రైస్తో లాంచ్ చేయదో చూడాలి. వెయిటింగ్ ఫర్ వన్ ప్లస్ లాంచింగ్. ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నాం మనకి షామి దగ్గర నుంచి. మామూలుగా షామి ఎంఐ 11 సిరీస్ అయితే లాంచ్ చేసింది కదా మండి మార్కెట్లో రీసెంట్గానే. ఎంఐ 11 అల్ట్రా అని చెప్పేసి ఒక మొబైల్, ఎంఐ 11X అని చెప్పేసి ఒక, ఎంఐ 11X ప్రో అని చెప్పేసి అయితే దీనిలో బేస్ వేరియంట్ అయితే లాంచ్ చేయమాట మన లాంచ్ ఈవెంట్లో. ఈసారి వీళ్ళు ఎంఐ 11 లైట్ అనే మొబైల్ని కన్ఫామ్గా ఇండియా మార్కెట్ తీసుకొస్తున్నట్టుగా కన్ఫామ్ చేశారు. ఎవరైతే ఇండియన్ మార్కెట్ రెడ్మీ సీఈఓ ఎవరైతే ఉన్నారో మణికుమార్ జీ అని చెప్పేసి ఆయనైతే కన్ఫామ్ చేశారు. యాక్చువల్గా షామి కూడా వేరే రెడ్మీ వాళ్ళదే, రెడ్మీ కూడా షామి ఇదే. అంటే ఈయన మార్కెటింగ్ మేనేజర్ అనమాట షామికి ఇండియాలో. ఈయన కన్ఫామ్ చేశారు కన్ఫామ్గా ఎంఐ 8 4G వేరియంట్ అయితే వస్తుందని ఇండియన్ మార్కెట్లో కన్ఫామ్ చేశారు అనమాట. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే దాదాపు రెడ్మీ నోట్ అండ్ ప్రో అవుతుందో సేమ్ అయ్యే స్పెసిఫికేషన్స్ ఉంటాయి. కదా కొద్ది డిజైన్ మారుతుంది అనమాట. మనం చూద్దాం వీళ్ళు ఎటువంటి ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తారు చూడాలి ఈ మొబైల్ని. ఫ్రెండ్స్ మనకి ఫైనల్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి సామ్సంగ్ దగ్గర నుంచి. సామ్సంగ్ అయితే జూన్ 23 అయితే ఒక లాంచ్ ఈవెంట్ అయితే కనెక్ట్ చేస్తుంది అనమాట. దానిలో అయితే వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ A7 ట్యాబ్లెట్ అని చెప్పేసి ఒక ట్యాబ్లెట్ని అయితే లాంచ్ చేస్తారు అంటే ఒక ట్యాబ్ని. మరి చూడాలి ఇది ఎటువంటి ప్రైస్ సెగ్మెంట్ పెడతారు. ఫ్రెండ్స్ మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మీకు ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.